हेलो फ्रेंड्स, नमस्ते. वेलकम टू एसएन गार्डनिंग चैनल. फ्रेंड्स, तारीख वी 16 जून अवता. सो इंक मन की 15 डेस टाइम उन्माट. यह 15 डेस गार्डन रेडी चुस्कने जून मंथ एंडिंग कल्ला सीडलिंग्स स्टार्ट चेसुकोवाली. सीडलिंग स्टार्ट चेसुकुन्नामंटे इंकोक 3 मंथ्स मन की यील्ड वस्तुंदी. सो अप्पुडु मनं तीगजाति मొక్కలు పెంచుకోవచ్చు. ఇప్పుడిప్పుడే మనం తీగజాతి మొక్కలు ఏం వేయట్లేదు ఫ్రెండ్స్. ఒక 1 మంత్ ఆగి వేస్తాము. జూలై మిడ్ నుంచి స్టార్ట్ చేస్తాం తీగజాతి మొక్కలు. కావున ఈ నెల చివరి తేదీన ఏమేం మొక్కలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఒకటి బెండకాయ, ఇంకోటి వంకాయ, టమోటా, ముల్లంగి, అన్ని రకాల ఆకుకూరలు ఇవి మాత్రం స్టార్ట్ చేద్దాం అనుకుంటాను ఫ్రెండ్స్. తీగజాతి మొక్కలు అయితే ఏం వేయట్లేదు ప్రస్తుతానికి. జూలై తర్వాత మాత్రమే అవి స్టార్ట్ చేయబోయేది. ఓకేనా? జూలై మిడ్లో కానీ లేకపోతే జూలై ఎండ్ లోపు, జూలై మిడ్ నుంచి జూలై ఎండ్ లోపు స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ సీడ్లింగ్ జర్నీలో ఈసారి ఎవరైనా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యేటుకుంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అంటే మన గ్రూప్ ఉంది, కింద కమెంట్ చేశారంటే మీ నెంబరు దాంట్లో యాడ్ చేస్తాము వాట్సాప్ గ్రూప్లో. మీరు మీ ప్లాన్స్ పెట్టచ్చు. యాజ్ రీజ్గా నేను ఎలా చేస్తాను అనేది మీరు చూసుకున్నారంటే మీకు ఒక అవగాహన వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా మీ జర్నీని నాతో పాటుగా సాగించవచ్చు. సో ఇప్పుడే విత్తనాలు తీసుకునే వాళ్ళు తీసిపెట్టుకోండి. గార్డెన్ రెడీ చేసుకునే వాళ్ళు వర్మీ కంపోస్ట్ అవన్నీ పోసి రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ 15 రోజులు మనం రెడీ చేసినామంటే ఆ విత్తనాలు వేసి మొలకొచ్చేలోపు మంచిగా తయారవుతుంది మట్టి అనేది. అప్పుడు మనం నాటినామంటే త్వరగా మొక్క అనేది పుంజుకుంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, నేను ఇదే నా ప్లాన్ ఇదే, ఈసారి నుంచి కొంచెం బెటర్గా చేద్దామనేసి. సో ఫ్రెండ్స్, మనం ఇంకోటి ఏమంటే నేను నేటివ్ సీడ్స్ తెప్పించాను తమిళనాడు నుంచి. ఇక్కడ అడ్రస్ ఉంది చూడండి, వాళ్ళది ఉల్లవర్ ఆనంద్ అతని ఫోన్ నెంబరు, కింద అతని అడ్రస్ అనమాట. సో ఇది నేటివ్ సీడ్స్, అంటే డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి పండించి ప్రాసెస్ చేసి వచ్చిన సీడ్స్ ఫ్రెండ్స్. ఏ కంపెనీ సీడ్ కాదు, డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే వచ్చింది. సో ఫ్రెండ్స్, నేను కొన్ని సీడ్స్ తెప్పించాను ఈ సీజన్కి గాను, అవి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేశారంటే ఆయన డీటెయిల్స్ చెప్తారు. ఫస్ట్ వాట్సాప్ చేసి కాల్ చేయండి, మళ్ళీ డీటెయిల్స్ చెప్తారు మీకు. దాని ద్వారా ఫాలో అయినారంటే మీకు ఇంటికి పంపి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి దీంట్లో ఏమేమి వచ్చాయో. ఈ ప్యాకింగ్ కూడా వాళ్ళు ఎక్సలెంట్గా చేశారు ఫ్రెండ్స్, బాగా లైకింగ్ ఉంది ప్యాకింగ్. ఇంకోటి ఏమంటే ఈ పేపర్స్ అన్నీ కూడా బయోడిగ్రేడబులే చూడండి, అట్ట ముక్కలు ఇవన్నీ కూడా. సో ఈజీగా కంపోస్ట్ అయిపోతాయి, ఏది పడేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఏమేమి సీడ్స్ తెప్పించానంటే దీంట్లో మెంతాకు తెప్పించాను, కొత్తిమీర, కొన్ని ఆకుకూర, ఇది కూడా ఆకుకూరే, ఇది వచ్చి తమటకాయ, పచ్చ వంకాయ, తెల్ల వంకాయ, నీలం వంకాయ, పొడుగు మిరపకాయలు, తెల్ల ముల్లంగి. తెల్ల ముల్లంగి అంటే దీంట్లో ఎర్ర ముల్లంగి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కాకరకాయ చిన్నది, ఇంకోటి వచ్చి పొడవు పొట్లకాయ. చిన్న పొట్లకాయ ఆల్రెడీ మన దగ్గరే ఉంది, మన సీడ్స్ కూడా చాలా స్టోర్ చేసి పెడుతున్నాం. అలసందులు, ఇది మొక్కజొన్న, సూర్యకాంతి పువ్వు, పొడవు భవానీ బ్రింజాలు. ఇది కలర్ అయితే ఏమో తెలియదు, విత్తనం వేసిన కలర్ తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నేను ఈ సీజన్కి గాను ఎంచుకునింది. సో దీంతో పాటు కూడా ఇంకా ఉన్నాయి. ఇది ఎట్లంటే ఇప్పుడు మనం వేసిన కొన్ని ఈల్డ్ అయిపోగానే ఇవి తీసేసి మళ్ళీ ఇంకోటి వేస్తామన్నమాట. మన దాంట్లో ఇట్లా రిపీట్ అవుతూనే ఉండాలి. మనది వెజిటేబుల్ గార్డెన్ కాబట్టి ఒకటే ఎప్పుడు పండించుకుంటా ఉండాలి ఫ్రెండ్స్, మారుతూ ఉండాలి మనము. ఓకేనా? సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఈసారి నాతో పాటు జర్నీ చేసేవాళ్ళు మాత్రం కింద మీ నెంబర్ పెట్టేసేయండి, గ్రూప్లో యాడ్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఈ గ్రూప్ ఓన్లీ దాన్ని ఆ చెట్టు గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకొని ఆల్ క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.